ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ సింహరాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా సింహరాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే సింహరాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శని సంవత్సరం పొడవునా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ స్థానికులకి కెరీర్లో మితమైన ఫలితాలనిస్తాయి ఏడవ ఇంటిలో శని మీకు మీ ఉద్యోగంలో అడ్డంకులు మరియు అధిక సవాళ్ళని కలిగిస్తుంది మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మరియు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అంచనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీకు అలా చేయడానికి మంచి సమయం కాకపోవచ్చు మరియు మీరు కొత్త భాగస్వామ్యానికి వెళ్ళడం మంచిది కాకపోవచ్చు అలాగే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మీకు నష్టం జరగవచ్చు వార్షిక సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మరియు మీరు కొత్త కెరీర్ ఆఫర్లని ఆశించినట్లయితే మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోపు చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో స్థాపన చేయబడి మీలో అదృష్టాన్ని అందించవచ్చు వృత్తి ఏడవ ఇంటిలో శని యొక్క స్థానం మీరు మీ పై అధికారులతో మరియు క్రింది అధికారులతో సంబంధ సమస్యల్ని ఎదుర్కోవచ్చు మీరు మీ కెరీర్కి సంబంధించి మీ విధానంలో మరింత దృఢంగా క్రమబద్ధంగా ఉండాలి మరియు దానిని సమర్థవంతంగా నిర్వహించాలి ఏడవ ఇంట్లో శని ఉండడంతో ఉద్యోగానికి సంబంధించి మీకు కఠినంగా ఉండవచ్చు కాబట్టి మీరు మీ పని విధానాన్ని ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో శని గ్రహం తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి రావచ్చు మరియు ఈ కాలంలో మీ కెరీర్ మరింత సవాలుగా ఉండవచ్చు మరియు దీని కారణంగా మీ పనిలో తప్పులు జరిగే అవకాశం ఉన్నందున మీరు పనిని నిర్వహించడంలో మరింత అవగాహన కలిగి ఉండాలి అలాగే సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంటిని లాభదాయకమైన గ్రహం బృహస్పతి ఆక్రమించినందున వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి అర్ధ భాగం ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుందని వెల్లడిస్తుంది మరియు దీని కారణంగా డబ్బు మీ మీకోసం కూడా చంద్రుని రాశికి సంబంధించి ఏడవ ఇంట్లో శని యొక్క స్థానం మీకోసం కుటుంబంలో ఖర్చుల్ని ప్రేరేపిస్తుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బులు కూడా ఖర్చు చేయవచ్చు మీరు కొత్త పెట్టుబడులకి సంబంధించి ప్రధాన నిర్ణయాలకి వెళ్ళాలనుకుంటే కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయాలనుకుంటే బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంచడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నందున మే రెండు వేల ఇరవై నాలుగు లోపు మీరు అలా చేయవచ్చు మొదటి ఇంటి అధిపతి అయిన సూర్యుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థానంలో ఉంటాడు మరియు పైన పేర్కొన్న కాలాల్లో మీరు ఆర్థిక మరియు పొదుపు అవకాశాల పెరుగుదలని కూడా చూడవచ్చు మీరు సానుకూలంగా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందే కార్యరూపం దాల్చవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి పదవ ఇంటిని ఆక్రమించడం వల్ల మీకు డబ్బు ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది పదవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం ఉద్యోగంలో ఆకస్మిక మార్పులకి అవకాశం ఉన్నందున ఎక్కువ ఖర్చు చేయమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మరియు దీని కారణంగా డబ్బు ప్రవాహం ప్రభావితం కావచ్చు శని మీకు ఏడవ ఇంట్లో ఉన్నాడు మరియు ఆర్థిక విషయాలకి సంబంధించి మీకు సగటు ఫలితాలని అందిస్తాడు మరియు నోడల్ గ్రహాలు రాహు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు రెండవ ఇంట్లో కేతువు లాభాలు మరియు ఖర్చులు రెండింటితో మిశ్రమ ఫలితాలని ఇస్తారు ఏడవ ఇంట్లో ఉన్న శని మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసేలా చేస్తుంది శని యొక్క ఈ స్థానం మీకు అవాంఛిత ఖర్చులని కూడా ఇస్తుంది ఇది చాలా ఇబ్బంది మరియు ఆందోళనని కలిగిస్తుంది అలాగే ఈ సంవత్సరం రెండవ ఇంట్లో కేతువు యొక్క స్థానం ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కాలాల్లో విలాసాలు మరియు సౌకర్యాల కోసం శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది మరియు ఈ కాలాల్లో మీరు మంచి డబ్బు సంపాదించడానికి మీ సౌకర్యాల్ని పెంపొందించుకోవడానికి మరియు డబ్బు ఆదా చేయడానికి ఇది సమయం కావచ్చు ఇంకా బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చని సూచిస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి అక్కడ ఉంచబడుతుంది చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇల్లు మీ అధ్యయనాలకి అనుకూలంగా ఉండవచ్చు మరియు మీరు మంచి ఫలితాన్ని చూసేలా చేయవచ్చు మరియు బృహస్పతి యొక్క ఈ ఉనికి మీకు అధరాత అధ్యయనాలకి అనుకూలంగా ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏడవ ఇంటిలో మీ చంద్ర రాశిని పరిశీలిస్తుంది మరియు మీ చదువులకి కష్టాలని కలిగిస్తుంది మరియు మీరు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఆశల్ని పునరుజ్జీవింపజేయడం మరియు మిమ్మల్ని మీరు సానుకూలంగా మార్చుకోవడం చాలా అవసరం తద్వారా మీరు చదువుల్లో బాగా ప్రకాశించగలరు అధ్యయనానికి సంబంధించి గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన సింహరాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రరాశికి సంబంధించి పదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సింహరాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మే రెండు వేల ఇరవై లోపు మీకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు మీ చంద్రరాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు ఈ సంవత్సరంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు మరియు మీకోసం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించవచ్చు మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కుటుంబంలో అన్ని మంచి విషయాల్ని ఆస్వాదించే స్థితిలో ఉంటారు చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉంచబడుతుంది మరియు ఇది మీకు కుటుంబంలో సంతోషాన్ని పెంపొందిస్తుంది పదవ ఇంట్లో బృహస్పతి యొక్క అనానుకూల స్థానం కారణంగా వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు ఏడవ ఇంట్లో శని పదవ ఇంట్లో బృహస్పతి అనానుకూల స్థానం కారణంగా అవగాహన లోపం వల్ల వాదనలు ఉండవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుటుంబంలో చంద్రుని రాశికి సంబంధించి నాలుగవ ఇంటిపై శని యొక్క అంశం కారణంగా మీకు కుటుంబంలో ఆస్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మీకు కుటుంబంలో వివాదాలు రావచ్చు తర్వాత ప్రేమ మరియు వివాహం అంతగా బాగా ఉండకపోవచ్చని వార్షిక సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సూచిస్తుంది ఎందుకంటే స్థానికులు మీ పట్ల ప్రేమలో ప్రవేశించడానికి అడ్డంకులు ఉండవచ్చు ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు ఇది మీకు గొప్ప విజయం కాకపోవచ్చు మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహంలో చేదును చూడవచ్చు మీరు ప్రేమలో ఉంటే సప్తమ గృహాధిపతి శని ఏడవ ఇంట్లోనే ఉండడం వల్ల మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని మరియు మీరు ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ మీకు విజయవంతం కాకపోవచ్చని సూచిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మీరు మీ పదాలను మీ పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది లేదా మీరు మీ వాదనల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మరియు తద్వారా సంబంధాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏదైనా మంచి విషయాలు కూడా జరగవచ్చు మరియు బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ రెండు వేల ఇరవై లోపు ఈ సమయం మీకు అనుకూలంగా ఉండవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కాలం మీకు వివాహానికి మరియు ప్రేమలో మీకు మంచి జరగడానికి మంచి సమయం కావచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ మరియు పెళ్ళికి సంబంధించి మరింత నిరీక్షణని కలిగి ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి పదవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఈ జంట గ్రహాల స్థానం అననుకూలమైన బృహస్పతి మరియు శని మీ ఆరోగ్యంపై కొన్ని చెడు ప్రభావాల్ని కలిగి ఉండవచ్చు మరియు అదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత బృహస్పతి మరియు శనిగ్రహం యొక్క అననుకూల స్థానాల కారణంగా ఈ సంవత్సరంలో మీరు ఆశావాద ఆలోచనల్ని కలిగి ఉండకపోవచ్చు కానీ బృహస్పతి యొక్క అంశం ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి మరియు ముఖ్యంగా మంగళవారం రోజు పట్టించడం మరింత శక్తివంతంగా ఉంటుంది అలాగే శనివారాల్లో శనిదేవుడికి యాగహవనం చేయండి ఈ పరిహారాన్ని గనక సింహరాశి వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి సింహరాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు